హాయ్ ఫ్రెండ్స్, అవర్ ఈ వాళ్ళ వీడియోలో ఏం చేయబోతున్నామంటే ఏపీఎంసెట్ 2019కి సంబంధించేటటువంటి కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు, మరి ఆ ప్రాసెస్ అనేది ఆన్లైన్లో ఉంటుందా ఆఫ్లైన్లో ఉంటుందా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్రెడీ ఎంతమంది అయిపోయినాయి, మరి ఇంకా ఎవరెవరు చేసుకోవాలి, ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటిది, అలాగే ఆ కాలేజీకి సంబంధించినటువంటి ఫీజు, అంటే ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి కాలేజీ ఫీజు అనేది పెరుగుతుంది, మరి ఇన్ని ఏ కాలేజీలో ఎంత ఫీజు పెరిగింది, కనిష్టంగా ఎంత ఉంది, గరిష్టంగా ఎంత ఉంది, వాటికి సంబంధించిన కౌన్సిలింగ్ డేట్స్ ఏంటి, ఇవన్నీ కూడా వీడియోలో డిస్కస్ చేద్దాం. సో దీనికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అంటే ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ బటన్ లేదా పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఫ్రెండ్స్, నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్, ఇలా లైక్ క్లిక్ చేయడం ద్వారా ఎక్కువ వీడియో చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ లింక్ ఇచ్చాను, ఈ లింక్ కనుక మీరు ఇన్స్టాల్ చేసుకుంటే పేటీఎం నుంచి ఒక 50 రూపీస్ మనీ అనేది ఏం చేయొచ్చు. ఇక మన పాయింట్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్లో మనకు మెయిన్ పేజ్లో ఇలా ఇవ్వడం జరిగింది, ఇంజనీరింగ్ ఫీజు కనీస ఫీజు 40,000, గరిష్టంగా 1,17,000 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో అంటే మనకి ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి ఇంజనీరింగ్ ఫీజులు అనేది పెరుగుతూ ఉంటాయి. అంటే ఏ బేసిస్ మీద అంటే వాళ్ళకి ఇచ్చే అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఇచ్చే సాలరీస్, అలానే దాంట్లో ఉన్న ల్యాబ్ ఫెసిలిటీస్ ప్రకారంగా, వాళ్ళకి ఇచ్చిన ప్లేస్మెంట్స్ ప్రకారంగా, ఇట్లా ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి కాలేజ్ ఫీజు అనేది పెరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి టోటల్ వివరాలు కూడా మనకు 50 పేజీలు ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి న్యూస్ పేపర్, ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్, ఇది కూడా మీకు లాస్ట్లో క్లిప్ అటాచ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫీజు వచ్చేసి అంటే లాస్ట్ ఇయర్తో మనకి ఏంటంటే 35,000 ఉండేది, ఈసారి అంటే లీస్ట్ ఫీజు వచ్చేసి 40,000, హైయెస్ట్ ఫీజు వచ్చేసి 1,17,000 వరకు పెరగడం జరిగింది. ఏ ఖాళీలు ఏంటి అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అంటే నోటిఫికేషన్ వస్తే కానీ ఏ ఖాళీలు ఎంత ఫీజు పెరిగింది ఏంటి అని తెలియదు. సో అలాగే జగన్ గారు ఏం చెప్పారు అని అంటే, సో మనకి అంటే లాస్ట్ టైం అయితే 35,000 కనీస ఫీజు ఉంది, అది టోటల్గా రీఎంబర్స్మెంట్ చేస్తా అని చెప్పేసి అన్నారు. మరి ఈసారి లీస్ట్గా 40,000 ఉంది, 40,000 రూపాయలు మరి రీఎంబర్స్మెంట్ కింద ఇస్తా అని చెప్పేసి మనకైతే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ దానికి సంబంధించి జీవో కనుక రెడీ అయి ఉంటే మనకి ఈ అకాడమీ నుంచి వెళ్ళి మరి రీఎంబర్స్మెంట్కి సంబంధించి 40,000 రూపాయలు తీసుకునే అవకాశాలు కూడా ఉండొచ్చు. సో దానికి సంబంధించి అయితే జీవో అయితే మనకు ఖరారు కాలేదు, అంటే నోటిఫికేషన్ వస్తే కానీ టోటల్ వివరం నాకు తెలియదు. అలాగే రాష్ట్రంలో టోటల్గా 420 కాలేజీల్లో 1,55,312 సీట్లు అందుబాటులో ఉన్నాయి. దీంట్లో ఇంజనీరింగ్కి వచ్చేసి, ఫార్మసీకి వచ్చేసి ఇంజనీరింగ్లో 1,44,000 చిల్లర, అలాగే ఫార్మసీకి వచ్చేసి 10,000 చిల్లర సీట్లు ఉన్నాయి. సో ఫార్మసీలో అయితే చాలా తక్కువ సీట్లు ఉన్నాయని చెప్పేసి చాలామంది సో అడుగుతున్నారు, సో నాకు 10,000 ర్యాంక్ వచ్చింది, 20,000 ర్యాంక్ వచ్చింది, 30,000 ర్యాంక్ వచ్చిందని. అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఫార్మసీ కాలేజీలో మనకు 40,000 నుంచి 50,000 మధ్య లోపు కనుక మీకు ర్యాంక్ వస్తే ఫార్మసీ కాలేజీలో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే ఇంజనీరింగ్ సంబంధించిన నోటిఫికేషన్ మనకు 24th అండి, ఈ నెల 24th రోజు జరుగుతుంది. సో ఈసారి ఏంటంటే ఎవరు కూడా అంటే మనకి కౌన్సిలింగ్కి వెళ్ళేసి అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీరు ఇంతకుముందు ఆన్లైన్లో అప్లై చేసే ఉంటారు, అంటే ఎంసెట్ అప్లికేషన్ బిఫోరే మీరు మీకు సంబంధించినటువంటి ఆధార్ నెంబరు, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఎస్ఎస్సికి సంబంధించిన హాల్ టికెట్, ఇంటర్మీడియట్కి సంబంధించిన హాల్ టికెట్లు అన్నీ కూడా మీరు ఆల్రెడీ ఇంతకుముందే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఎంటర్ చేశారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఆన్లైన్లో వెరిఫై చేశారు. సో కాబట్టి ఇప్పుడు దగ్గర ఎంతమంది అంటే మనకు 92,000 మంది పత్రాలు ఆల్రెడీ పూర్తి అయిపోయినాయి. వాళ్ళ ఒళ్ళు కూడా మళ్ళీ కౌన్సిలింగ్కి వెళ్ళేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఈ 92,000 మందిలో కూడా ఏమైనా పొరపాట్లు కనుక జరిగి ఉంటాయి, అంటే రీఎంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఇస్తుంది లేకపోతే కేటగిరీ ఏమైనా మిస్ అయితే కనుక, సో మనకి వాళ్ళు కూడా వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఆల్మోస్ట్ అంటే 1,22,000 మంది ఉంటే నియర్లీ 90,000+ వెరిఫికేషన్ అయిపోయింది, ఇంకా మిగిలిన ఒక 30,000 చిల్లర ఉన్నారు కాబట్టి వీళ్ళకి మట్టికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ వెరిఫికేషన్ మరి ఎలా అయిపోయింది ఆన్లైన్లో అంటే ఇంతకుముందు మీకు చెప్పాను, ఏపీ ఈసెట్ వాళ్ళకి ఎలా అయితే ప్రాసెస్ జరిగిందో సేమ్ ప్రాసెస్లోనే ఏపీ ఎంసెట్ వాళ్ళకి కూడా జరుగుతుంది. ఈ 3 ప్రాసెస్ అంటే పార్ట్1, పార్ట్2, పార్ట్3 మీరు చూడండి, చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే 92,000 మందికి ఆల్రెడీ వెరిఫికేషన్ అయిపోయింది. సో ఇకపోతే మరి వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన షెడ్యూల్ ఇవన్నీ కూడా మనకు 24th రోజు అఫీషియల్గా నోటిఫికేషన్ వస్తుంది. 24th రోజు అఫీషియల్గా నోటిఫికేషన్ వస్తే దాంట్లో 1 నుంచి 4 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, 4వ తారీఖు నుంచి వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. ఈ విధంగా చూసుకున్నట్లయితే 10వ తారీఖు నాడు మనకి ఏ కాలేజీలో అలాట్మెంట్ వస్తుంది, ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి న్యూస్ అయితే మనకు ఆంధ్రజ్యోతి పేపర్లో అంటే చాలా పేపర్లో వచ్చేసింది ఇది. సో చాలామంది ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు, సరే ఏపీఎంసెట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి, అఫీషియల్ నోటిఫికేషన్ 24th రోజు వస్తుంది. 24th రోజు కూడా నేను ఒక వీడియో చేస్తాను, అంటే ప్రాసెసింగ్ ఫీజు ఎలా ఉంటుంది, ఎలా చేయాలి, ఏంటి, మరి కాలేజీలో ఫీజు ఎంత ఉంది, ఏ కాలేజీలో ఎంత ఫీజు
ఫీజు పెరిగింది, దానికి సంబంధించిన అన్ని వివరాలు కూడా మనకు 24th రోజు వస్తాయి. సో ఫస్ట్ అయితే మీరు ఏంటంటే ప్రాసెసింగ్ ఫీజు కానీ ఏ ఫీజు అయినా ప్రాసెస్ కరెక్ట్ తెలుసుకొని మీరు అప్లై చేసినట్లయితే ఎలాంటి పొరపాట్లు జరుగు. సో మీరు ఇష్టమైనట్టుగా అప్లై చేసినట్లయితే రేపు ప్రొద్దున మీరు అప్లై చేసినప్పుడు స్కాలర్షిప్ కావచ్చు, అంటే జన్మభూమి ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లో మీరు స్కాలర్షిప్ కోసం అప్లై చేసినప్పుడు సో దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ప్రాసెస్ క్లియర్గా ఒకసారి చూడండి. అంటే ఈ సెట్కి సంబంధించిన ప్రాసెస్ అయితే క్లియర్గా మీకు దీంట్లో ఇవ్వడం జరిగింది, ఆ ప్రాసెస్ అంతా చూడండి, చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. అలానే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏం ఒకవేళ మిస్ అయిపోతే కనుక ఏ సర్టిఫికేట్స్ మిస్ అయిపోతే మనం ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి దీంట్లో క్లియర్ చేయడం జరిగింది. అంతకుముందు కూడా ఏపీ ఈ సెట్ ఎంసెట్కు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కౌన్సిలింగ్ అని చెప్పేసాను, వాటికి సంబంధించినటువంటి వీడియోల లింకులు కూడా మీకు కింద ఇస్తాను, దానికి వ్యూ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఏపీ ఎంసెట్ 2019లో మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుందని చెప్పేసి ఒక లింక్ క్రియేట్ చేయడం జరిగింది, ఏపీ ఎంసెట్ 2019 పాసిబిలిటీ కాలేజెస్ లిస్ట్ అని చెప్పేసి. సో ఇలాంటి న్యూస్ కావాలంటే ఏపీ ఎంసెట్కి సంబంధించి చాలా వీడియోస్ చేస్తాను. ఇక్కడ నా నేమ్ పైన కనుక క్లిక్ చేస్తే, జైపాల్ లాంటి మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇలా ఓపెన్ అవుతుంది, ఇందులో వీడియోస్ అలాగే ప్లేలిస్ట్. సో ఈ ప్లేలిస్ట్లో మీరేం చేస్తారంటే ఏపీ ఎంసెట్కి సంబంధించిన ప్లేలిస్ట్ ఒకటి సపరేట్గా ఇవ్వడం జరిగింది, ఏపీ ఎంసెట్ 2019 అని చెప్పేసి. దీంట్లో నియర్గా 24 వీడియోస్ ఉన్నాయి. ఈ 24 వీడియోస్లో కూడా సో క్లియర్గా అంటే ఏ స్టేజ్లో ఏం జరుగుతుంది, ఫస్ట్ ఫేజ్ ఏంటిది, సెకండ్ ఫేజ్ ఏంటిది, థర్డ్ ఫేజ్ ఏంటిది, దాంట్లో లాస్ట్ ఇయర్ 2018కి సంబంధించిన అలాగే 2019కి సంబంధించిన చాలా వీడియోస్ చేశాను, అవన్నీ ఒకసారి చూడండి. ఇలాంటి న్యూస్ కోసం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, దాని పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఫ్రెండ్స్ నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్, ఇలా లైక్ క్లిక్ చేయడం ద్వారా ఎక్కువ వీడియో చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ ఒక లింక్ ఇచ్చాను, ఈ లింక్ కనుక మీరు ఇన్స్టాల్ చేసుకుంటే పేటీఎం నుంచి ఒక 50 రూపీస్ మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఇది ఏపీఎంసెట్ 2019కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.